మాజీ స్పీకర్ టీడీపీ ఎమ్మెల్సీ ప్రతిభా భారతి తీవ్ర గుండెపోటుకు గురయ్యారు. విశాఖలోని పినాకిని ఆసుపత్రిలో డాక్టర్లు ఆమెకు చికిత్స అందిస్తున్నారు. పినాకిని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తన తండ్రి జస్టిస్ పున్నయ్యను పరామర్శించేందుకు ప్రతిభా భారతి శ్రీకాకుళం నుంచి విశాఖ వచ్చారు. అస్వస్థతో ఉన్న తన తండ్రిని చూసిన ఆమెకు గుండెపోటు వచ్చింది. వెంటనే అప్రమత్తమైన ఆసుపత్రి సిబ్బంది ఐసీయూకు తరలించారు. అయితే ఆమె తీవ్ర గుండెపోటు రావడంతో ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. ప్రతిభా భారతికి గుండెపోటు వచ్చిందని తెలియగానే అనుచరులు అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హుటాహుటిన వారు విశాఖకు బయలుదేరారు. ప్రతిభా భారతి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ స్పీకర్గా పనిచేశారు.